ప్రభు క్రీస్తు నామం బయట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నారు దేవుని వాక్యం నిత్య నూతనం మన జీవితాల్లో గొప్ప ఆదరణ కలుగు చేసేది అవ టెస్ట్ మనీ విల్ షార్ట్ మోర్ దెన్ అవర్ ప్రీచింగ్ మనం చెప్పేటువంటి బోధల కంటే మన సాక్ష్యం ఎక్కువగా కేకలు వేస్తుంది ఈరోజు నా మీ ముందు నిలబడి నేను నా పదిహేడోట ఏసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకు గంగరించాను నా యవ్వన జీవితాన్ని ప్రభుకు సమర్పించాను పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు కృప చెప్తా ఉన్నాడు సో ఈ ప్రత్యేక సమయంలో దేవుని సందేశాన్ని మనం విందాం సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉండాలని మరొకసారి మనందరం కూడా దేవుని చేత మనం హెచ్చరింపబడతా ఉన్నాం నిజంగా నందే మన అతిశయం దేనిందు మనం అతిశయించాలంటే మన జ్ఞానాన్ని బట్టి కాదు మన తెలివిని బట్టి కాదు మనకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు మన కులాన్ని బట్టి కాదు మన మతాన్ని బట్టి కాదు మన వెనకాల డిగ్రీలను బట్టి కాదు కానీ అపోజిట్ రెండు పావులు సిలువును బట్టే అతిశయిస్తున్నాడు ఎస్ ఈ రోజున మనం రక్షించబడ్డామంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వ్రేలాడి ఆయన సమస్త మానవాళ్ళు కొరకు ఆయన చేసిన గొప్ప యాగాన్ని బట్టే మనం రక్షించబడకపోతే మన జీవితాలు ఎంత ఆధిక్యతలు కలిగి ఉన్నా అవి సున్నాతో సమానమే శిలువ మనకు విలువనిచ్చింది నిజంగా శిలువ ద్వారా మనకు గొప్ప విజయం అనుగ్రహింపబడింది విజయం అనేటువంటిది మనకు సిలువ ద్వారా వచ్చింది మీరు జాగ్రత్తగా కొలసిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ చిన్న చెబితే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువు చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచను చూడండి ఇక్కడ విజయము సిలువ ద్వారే ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో నిజంగా మనము జయము అనేటువంటి ఉత్సాహముతో దేవాదేవుడు తన సిలువ ద్వారా మనల్ని ఆయన దీవిస్తూ ఉన్నాడు ఈరోజు విజయం నువ్వు అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తున్నావు మనుషులు చాలా విషయాల్లో విజయాన్ని సాధిస్తున్నారు కానీ పాపాన్ని జయించలేకపోతున్నారు వారి జీవితాల్లో పాపం యొక్క వ్యసనాల నుంచి విడుదల రావట్లేదు రోజున యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువ మనకు విజయాన్ని తీసుకొస్తా ఉంది ఈరోజున అనారోగ్యాలతో ఉన్నావా బాధలతో ఉన్నావా నిందలతో అవమానాలతో ప్రతికూల పరిస్థితులను ఉన్నావా ఎవరితో చెప్పుకోలేని సమస్యలా దేవుడు ఈ యొక్క లైవ్ ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు ఒక ప్రత్యేకమైన విజయాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు చాలామంది ఈ యొక్క లైవ్ చూస్తున్నటువంటి వారి జీవితాల్లో విజయం లేక ఓటమి భారంతో కురింగిపోతున్నారు ఎంత తెచ్చుకున్న సంపాదన సరిపోక ఏదో ఏదో రకమైన అశాంతి ఏదో రకమైన నిరుత్సాహము ఏదో రకమైనటువంటి భీతితో మనిషి జీవిస్తున్నట్లయితే నువ్వు జీవిస్తున్నట్లయితే ఈరోజు సిలువ వర్తమానం నీకు విజయాన్ని చేకూర్చు పెడుతుంది విక్టరీ ఈజ్ యువస్ విజయము నీదే ఎప్పుడైతే సిలువ దగ్గరికి వస్తావో నీ జీవితంలో గొప్ప విజయాన్ని నువ్వు పొందుకుంటావు మీకు అందరికీ ఒక పుస్తకం గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నారు ఈ యొక్క వాక్య సందేశాల్లో శ్రేష్టమైన మాటలు మీరు వింటా ఉన్నారు అనేకమైన కొత్త విషయాలు మీ దగ్గరికి మేము తీసుకొస్తూ ఉన్నాం అనేకమైన శాస్త్ర రుజువులతో చారిత్రాత్మక ఆధారాలతో మీ దగ్గర తీసుకొస్తున్నాం మీ జీవితానికి మీ విశ్వాసానికి ఎంతో ప్రాముఖ్యమైన మాటలు మీరు వింటా ఉన్నప్పుడు సో స్టేట్యూన్ మీరందరూ ఈ లైవ్లో స్టేట్యూన్ అవ్వండి ఇంకా దేవుని యొక్క సందేశాన్ని వింటానికి మీరు ముందుకు రండి తద్వారా దేవుని ఆశీర్వాదాలు ప్రత్యేకంగా మీరు పొందుకుంటారు నిజంగా తప్పిపోయినటువంటి కుమారుడు తన జీవితంలో సెలువు దగ్గరకు వచ్చినప్పుడు మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తన జీవితంలో పొందుకుంటాడు బైబుల్ తర్వాత అత్యధిక భాషల్లో తర్జుమైనటువంటి గ్రంథము అత్యధిక భాషల్లోకి ప్రింట్ అయినటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే అది పిలిగిన్ ప్రోగ్రెస్ యాత్రికుని ప్రయాణం మీలో చాలా మందికి తెలుసు అని నమ్ముతున్నాను ప్రతి ఒక్కరి గృహాల్లో ఈ పుస్తకం బైబిల్తో పాటు ఉంటుంది మా ఇంట్లో కూడా ఉంది ఇంగ్లీష్లోనూ తెలుగులో కూడా ఆ పుస్తకాన్ని నేను చదువుతూ ఉంటాను అందులో యాత్రికుడు తన జీవితంలో పాపభారంతో నింపబడినప్పుడు పాప భారంతో తన జీవితంలో అశాంతితో ఉన్నప్పుడు సిరువు దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో నిజంగా ఆ పాప భారం అంతా పెద్ద మోట వేసుకుని తిరుగుతూ ఉంటాడు ఆ పాప భారం అంతా కూడా సిరువు దగ్గరికి వచ్చినప్పుడు అది దొర్లుకుంటూ 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 అది ఒక అగాధంలో పడిపోద్ది ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నీ జీవితంలో ఏ భారమైనా అది రుణ భారమైనా అది పాపభారమైనా లేకపోతే ఎటువంటి భారమైనా సరే సిలువు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నీకు జయ జీవితాన్ని ఇవ్వగలుగుతాడనే విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు ఇంకొక విషయాన్ని చెప్తున్నాను సిలువు దగ్గర మనకి ఏముందని ఆలోచన చేస్తే సిలువు దగ్గర దేవుని ప్రేమ రుజువు గాడ్స్ లవ్ హెస్ బిన్ డెమాన్స్ట్రేటెడ్ అట్ ది క్రాస్ ఆఫ్ క్యాలవరీ సిలువు దగ్గరే దేవుని ప్రేమ అనేటువంటిది రుజువు పరచబడింది అసలు నిజమైన ప్రేమ లోక ప్రేమలు మన దగ్గర బంగారం అంత వరకు ప్రేమలు ఉంటాయి మన దగ్గర డబ్బునంత వరకు ఆ ప్రేమలు ఉంటాయి అందుని బట్టే ఒక క్రైస్తవ విశ్వాసం ఈ విధంగా పాట పాడాడు అదేంటంటే బంధుమిత్రుల ప్రేమ బంగారం ఉన్నంత వరకు ఉంటుంది బంధుమిత్రులు మనం ప్రేమిస్తారట మన దగ్గర బంగారం ఉన్నంత వరకు అదే విధంగా ఆలుమగల ప్రేమలు అంటే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ ఎలా ఉంటుందంటే ఇద్దరి మధ్య కూడా అన్యోన్యత ఉన్నప్పుడు ఇద్దరి మధ్య కూడా ఆ యొక్క ఇన్ఫాక్చుయేషన్ ఉన్నప్పుడు వారిద్దరి మధ్య ప్రేమలు బాగుంటాయి అదేవిధంగా వారిద్దరి మధ్య ఇన్ఫాక్చుయేషన్ తగ్గిపోతే ఆకర్షణ తగ్గిపోతే ప్రేమలు కూడా తరిగిపోతాయి లోక సంబంధమైనటువంటి ప్రేమలు పెళ్ళైన కొత్తలు ఇద్దరు కూడా చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతారు ఇద్దరు కూడా ఎంత అన్యోన్యంగా జీవిస్తారు కానీ పెళ్ళైన ఐదు ఆరు సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఆ ప్రేమలో అరమరికలు ఉంటాయి ఆ ప్రేమలో తరుగుదల ఉంటుంది కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా అది శాశ్వతమైన ప్రేమ ఆలు ప్రేమ అనురాగం వరకు ఉంటుందట బంధుమిత్రుల ప్రేమ బంగారం అంతవరకు ఉంటుందట అదేవిధంగా తల్లిదండ్రుల ప్రేమ ఈ జన్మంతవరకు ఉంటుంది పాస్టర్ పోలి గారు తల్లిదండ్రులు కూడా మనల్ని అమితంగా ప్రేమిస్తారు కదా తల్లిదండ్రులు ప్రేమ చాలా స్వచ్ఛమైనది కదా మీరు ఈ జన్మం వరకే ఉంటుంది ఏంటి అంటారా ఒక విషయాన్ని చెప్తాను ఒకసారి నా తల్లి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడిగాను నా తల్లిని అమ్మ నన్ను ప్రేమిస్తున్నావా అన్నాను ఆమె ఒకింత ఆశ్చర్యంతో నా వైపు చూసి ఏంట్రా ప్రశ్న అనేది అడిగింది అడిగితే అమ్మ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నాను కదరా నువ్వు నా కొడుకువి నేను ప్రేమిస్తాను అది నువ్వు వేరే చెప్పక్కర్లేదు అని ఆమె అంటున్నప్పుడు ఒక ప్రశ్న అడిగాను సరదాగా అదేంటంటే నేను చచ్చిపోయిన తర్వాత కూడా నన్ను ప్రేమించగలుగుతావా నువ్వు చనిపోయినా సరే నన్ను ప్రేమించగలుగుతావా అని అంటే ఆమె దగ్గర సమాధానం లేదు ఇంకో మరొక ప్రశ్న అడిగాను అదేంటంటే నీ ప్రేమ ద్వారా నాకు నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతావా నీ ప్రేమతో నాకు నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతావా నువ్వు అని అంటే నా తల్లి దానికి సమాధానం చెప్పలేకపోయింది ఈ రోజున ఏ ప్రేమ మాత్రమే మనకు నిత్య జీవాన్ని ఇవ్వగలుగుతుంది హలో లూయ అందు స్తోత్రం చెల్లించండి ఈరోజు ఏ ప్రేమను గురించి చెప్పాలంటే నేను చెప్పాను ఏ కవీశ్వరుడు దాన్ని వర్ణించలేడని ఏ సుక్రీస్తు ప్రభు సిలువ యాత్ర దాన్నే కలువరి యాత్ర అని కూడా పిలిచారు ఈరోజున ఏసుక్రీస్తు ప్రభు సిలువు మార్గం గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు ఒక మాట చెప్తున్నాను నీకు విజయం కావాలి అంటే సిలువను ఆశ్రయించాల్సిందే నీ యొక్క భయం నుంచి నువ్వు విడుదల పొందాలంటే సిలువును ఆశ్రయించాల్సిందే నీ జీవితంలో అనారోగ్యం నుంచి విడుదల పొందాలంటే సిరువుని ఆశ్రయించాల్సిందే నా సాక్ష్యాన్ని మీరు విన్నారు నా జీవితంలో మరణించి తిరిగి లేచిన వ్యక్తిని నేను ప్రార్థన ద్వారా తిరిగి లేచిన వ్యక్తిని దేవుడు నాతో మాట్లాడి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో ప్రజలు స్వస్థపరచబడతారు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతారు అనేక మంది దురాత్మ శక్తి నుంచి విడుదల పొందుతారు అని దేవుడు నన్ను ధైర్యపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి నా యొక్క సేవా జీవితంలో అనేక మంది దేవుని శక్తిని అనుభవిస్తూ ఉన్నారు అనేక మంది యవనులు ఈ రోజున ఈ యొక్క యవనస్తులకి ఆ బోధన అందించాలంటే ఒక కష్టతరమైనటువంటిది ఎందుకు తెలుసా ప్రతిదానికి రీజన్ అడుగుతారు ప్రతిదానికి కూడా అది ఎలా ఇది ఎలా అని అడుగుతారు ప్రతిదానికి కూడా ఎవిడెన్స్ అడిగేటువంటి సమాజంలో మనం ఉన్నాం ఇలాంటి సమాజానికి వాక్యాన్ని అందించాలంటే సేవుకులుగా మేము చాలా ఎక్విప్ అవ్వాలి సేవకులుగా చాలా ఎక్విప్ అవ్వాలి పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని సందేశాలు అందిస్తూ ఉన్నప్పుడు అనేక మంది నాస్తికులు అనేక మంది యవనస్తులు ఈరోజున క్రైస్ట్ టెంపుల్కి వచ్చి ఈ పరిచయ ద్వారా ప్రారంభించిన కొన్ని దినాల్లోనే అనేక వేలాది మంది ప్రజలు దీవెన పొందడానికి దేవుడు కృప చూపుతున్నాడు సమస్త మహిమ ఘనతా ప్రభావాలు ఏసుకే చెల్లును గాక చూడండి ఏసుక్రీస్తు ప్రభు సిలువు మనం పొందు వరకు ఆయన అనేక ప్రాంతాలు గుండా ప్రయాణం చేశాడు ఆయన చాలా ప్రాంతాలు తిరిగాడు యేసుక్రీస్తు ప్రభు వారు యుదయ సమరయ గెలలియ ఈ మూడు జిల్లాల్లో ఆయన పరిచయం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువ మార్గం గురించి ఈరోజు మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను భారం అనేటువంటి శిలువను ఆయన మోస్తూ ఆయన గొల్గత పర్వతం మీదకి కలువరి గిరి మీదకి ఆయన వెళ్ళినటువంటి ఆ మార్గాన్ని సిలువ యాత్ర అని పిలిచారు కలువరి యాత్ర అన్నారు ఇంగ్లీష్లో దాన్ని ఏమని పిలిచారంటే వయాడ్ డాలరీసా అనేటువంటి పదాన్ని ఉపయోగించారు అది వాస్తవానికి లాటిన్ పదం చాలా జాగ్రత్తగా వినండి వయాడ్ డాలరీసా అంటే అది ఒక లాటిన్ పదం ఆ మాటకు అర్థం ఏంటంటే అత్యంత బాధాకరము అత్యంత బాధాకరం అని అర్థం వయాడ్ డాలరీసా అంటే అర్థం ఏంటంటే అత్యంత బాధాకరం నేను ఇజ్రాయల్ దేశానికి చాలా సార్లు వెళ్ళొచ్చాను సో ఆ ప్రాంతం కూడా నేను కూడా ప్రయాణం చేశాను ఎక్కడైతే యేసు క్రీస్తు పరవారు మార్గం గుండా వెళ్తా ఉన్నప్పుడు ఆయన కొన్ని ప్రాంతాల్లో ఆయన ఆగటం జరిగింది కొన్ని ప్రాంతాలు ఆయన శాద తీరాడు అంటే సిలువు మోస్తనే కొన్ని సందర్భాల్లో ఆయన కొన్ని ప్రాంతాల్లో ఆగాడు వాటిని ఏమంటారు అంటే వయా డాలరీస్ అంటారు ఆ ప్రాంతాన్ని పద్నాలుగు ప్రాంతాలని ఈ రోజున ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో గుర్తించగలిగారు వాటిని ఫోర్టీన్ స్టేషన్స్ అని పిలుస్తారు ఫోర్టీన్ స్టేషన్స్ ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోదగినటువంటి ప్రాంతాలు ఇవి నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తా ఉన్నావు ఎక్కడెక్కడికో వెళ్తున్నావు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయాణం చేసినటువంటి వయా డాలరీసా ఈ పద్నాలుగు స్టేషన్స్ గురించి ప్రతి క్రైస్తవుడు కూడా జ్ఞానాన్ని కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు కూడా వీటి మీద అవగాహన కలిగి ఉండాలని ఈ సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను పద్నాలుగు స్థానాల గురించి తెలుసుకుందాం ఆ పద్నాలుగు స్థానాలు యేసు ప్రభు ఆ ప్రాంతాల్లో ఏం చేశాడో ఆయన ఎటువంటి సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చాడో దాన్ని బట్టి మనం దేవుని స్థుతించాల్సిన వారమై ఉన్నామని మీకు జ్ఞాపం చేస్తున్నాను మొట్టమొదటి స్టేషన్ ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్చబడుట జీసస్ క్రైస్ట్ ఈస్ కండెమ్ టు డెత్ యేసు ప్రభు వారు తీర్పు తీర్చబడినటువంటి ప్రాంతం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది మతేసు వార్త ఇరవై ఏడో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వచ్చినా చదివితే అందుకు పిలాతు అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతురని వారినరుడుగా సిలువేమని అందరూ చెప్పిర్రి చూడండి అనేటువంటి ఒక జడ్జ్ యేసుక్రీస్తు ప్రభు వారికి తీర్పు తీర్చుతా ఉన్నాడు నిజంగా ప్రజలందరూ కూడా చాలా గోల పెడతా ఉన్నారు చాలా చాలా ఫోర్స్ చేస్తా ఉన్నారు ఆ యొక్క న్యాయాధిపతిని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారికి ఏసుక్రీస్తు ప్రభు వారికి అని ప్రజలందరూ కూడా బలవంతపరుస్తూ ఉన్నారు కేకలు పెడతా ఉన్నటువంటి ఆ సందర్భంలో పిలాతు వాస్తవానికి విడిపించగలిగినటువంటి సత్తా ఉంది విడిపించగలిగినటువంటి అధికారం ఉంది ఏసుక్రీస్తు ప్రభు వారికి మరణం వేయకుండా లేకపోతే ఆయన్ని విడిపించేటువంటి అధికారం పిలాతుకు ఉంది కానీ ప్రజలు ఆయన్ని బలవంతపరిచారు ప్రజలు గోల ఎక్కువైపోవడం ద్వారా పిలాతు ఏసుక్రీస్తు ప్రభువుకి శిలువు మరణాన్ని విధిస్తాడు తన యొక్క భార్య ప్రఖ్యుల ఆల్రెడీ లెటర్ రాసి పంపిస్తుంది ఆ నీతి మంత్రుడు జోనికి వెళ్ళొద్దు ఆ వ్యక్తి మంత్రుడు ఒకవేళ కనుక ఆ నీతి మంత్రులకి ఏదైనా శిక్ష వేసావా ఆ శాపాన్ని మనం అనుభవిస్తాం జాగ్రత్త అని చెప్పి ప్రక్రియ పంపిస్తే నిజంగా పిలాతి ఏమీ చేయలేక తన అధికార దాహంతో ఏం చేస్తాడు తెలుసా తను చేతులు కడుక్కుని ఈ యొక్క శాపము ఈ యొక్క పాపము నా ఇంటి మీదకి రాకుండుగాక నా మీదకి నా పిల్లల మీదకి రాకుండుగాక అని చెప్పి చేతులు కడుక్కుని జడ్జిమెంట్ ఇస్తాడు ఆలోచన చేయండి సర్వలోకాధిపతి సర్వ లోకానికి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు న్యాయాధిపతి న్యాయాన్ని ధర్మాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆ దేవాదేవుడే ఒక న్యాయాధిపతి ముందు ఆయన తలదించుకుని నిలబడ్డాడు ఎందుకు తెలుసా ఎందుకో తెలుసా ఆయన ఎందుకు తలదించుకున్నాడు తెలుసా నీకోసమే నా కోసమే ఆయన ఎందుకు అంత అవమానభారాన్ని భరించాడు ఎందుకు ఇహలోక సంబంధమైనటువంటి లేకపోతే ఈ లోకానికి పరిమితమైనటువంటి న్యాయాధిపతుల ముందు ఆయన ఎందుకు తలదించుకుని ఉన్నాడు తెలుసా చేసిన నేరము చేసిన తప్పు నువ్వు నేను కానీ మనం చేసిన నేరానికి ఆయన న్యాయాధిపతుల ముందు ఆయన తలదించుకోవాల్సి వచ్చింది ఈరోజున ఆ ప్రేమను బట్టి ఈ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క సెలువు గురించి చెప్తుంటే ఎవరు వెంటలా నిజంగా యేసుక్రీస్తు ప్రభు సిలువ వర్తమానం గురించి చెప్తుంటే ఎవరు వినడానికి ముందుకు రావట్లా దేవుడు నీ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల చేస్తాడు నీ భయమును తొలగిస్తాడు అది నీ స్వస్థపరుస్తాడు అంటే మనిషికి ఇవి కావాలి కానీ సిలువును గుర్చిన వార్త చెప్తున్నారంటే అది చాలా ఎంబారసింగ్ ఉంటుందండి సిలువను గుర్చిన వార్త మాకు భయం కలిగిస్తుందండి సిలువను గుర్చిన వార్త వింటే మాకు ఏం కలుగుతుంది ఆలోచన ద్వారా నీకు ఉంది కదా ఈరోజు విను సిలువను గురించిన వార్త విను సిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి వెరితనమే రక్షించబడి నీకు కూడా వెరితనమా రక్షించబడి నీకు కూడా విరుతనంగా కనబడుతుందా ఈరోజు సిలువు గురిచిన వార్తను చెప్పేటువంటి వారు తక్కువైపోయారు ఎక్కడ కూడా ప్రాస్పారిటీ గాసుపల్ ఎక్కువైపోతూ ఉంది ఈరోజు దేవుడు అవి చేస్తాడు ఇవి చేస్తాడు అని మాట్లాడి చెప్తుంటే వాటికి ఎక్కువ ప్రభావితులు అవుతున్న వారు ఆకర్షితులు అవుతున్న వారు ఉన్నారు ఈరోజు ఒక మాట చెప్తాను సిలువను గూర్చిన వార్తను వినండి మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం పొందుతారు ఏ సైపు ప్రేమను ఒకసారి తలపోస్తున్నావు నువ్వు నీ కొరకు దేవాదేవుడు నిజంగా ఘోరమైనటువంటి సిలువును ఆయన భరించాడు ఆ అవమాన భారాన్ని ఆయన భరించాడు ఆలోచన చేద్దాం నిజంగా నువ్వు నేను పాపం చేయటం ద్వారా ఆ పాప శిక్షను ఆయన మీద వేసుకుని నిజంగా ఆ న్యాయాధిపతుల ముందు ఆ బోన్లో నిజంగా భయంకరమైన దోషులు నిలబడాల్సిన చోట్లో వారు నిలబడ్డారు యేసు క్రీస్తు ప్రభు వారు నిలబడ్డారు కాబట్టి నిజంగా యేసు ప్రభు వారిలో ఏ తప్పు లేదని పిలాతు గమనించినా సరే ప్రజల యొక్క బలత్కారాన్ని బట్టి వేయవలసి వచ్చింది మొదటి స్టేషన్ మనము తెలుసుకుంటా ఉన్నాము యేసుక్రీస్తు ప్రభుకు తీర్పు తీర్చబడినటువంటి స్థలాన్ని వయా డాలిసలో ఫస్ట్ స్టేషన్ గా పిలిచారు రెండోది ఏసుక్రీస్తు ప్రభుత్వ మోయిట రెండో స్టేషన్ ఏంటంటే రెండో స్టేషన్ ఏసుక్రీస్తు ప్రభు వారు సిలువ మోసినటువంటి స్థలము జీజస్ టేక్ అప్ ఇస్ క్రాస్ ఆయన సిలువను మోస్తూ ఉన్నాడు మత వార్త ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వచ్చిన మీరు చూస్తే ఆయన మీద ఉమ్ము వేశారు ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టారట నిజంగా ఆయన మీద ఉమ్ము వేశారండి ఒక మాట చెప్పమంటారా మీ మీద ఉమ్ము కాదు మిమ్మల్ని చూసి పక్కన ఉమ్మేస్తే చాలా కోపం వస్తుంది మీకు నాకు కానీ యేసుక్రీస్తు ప్రభు మీద కాండ్రించుము వేశారు ఆరు వందలకు పైగా సైనికుల్లో ఆ ఉమ్ము ఆ దుర్గంధం ఆ అవమాన భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు రెళ్ళును తీసుకుని ఆ రెళ్ళుతో కొడుతూ యేసుక్రీస్తు ప్రభు భుజాల మీద సిలువను ఉంచారు మీకు తెలుసా సిలువ అంటే ఒక అడ్డుకర్ర ఒక నిలువు కర్ర అనుకుంటున్నారు నిజంగా చాలామందికి ఈరోజు సిలువ మంగళసూత్రాల మీద సిలువ ఈరోజు టాటూల్గా సిలువ ఈ రోజున చెప్పండి చైన్స్ మీద రింగ్స్ మీద కనబడతా ఉంది కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు మోసినటువంటి సిలువ బరువు ఎంతో తెలుసా ఎనభై కేజీలు అండి ఎనభై కేజీలు భారభరితమైనటువంటి సిలువను ఆయన మోస్తూ ఉన్నాడు నిజంగా ఆ సిలువ చెక్కబడి లేదు ఆ సిలువ ఒక రకంగా చెప్పాలంటే ఆ యొక్క చెక్క అంతా కూడా గరుగ్గానే ఉంది నిజంగా అటువంటి సిలువను ఆయన మోస్తూ ఉన్నాడు ఈ ప్రాంతంలో రెండో స్థానములో అంటే రెండో స్టేషన్లో యేసుక్రీస్తు ప్రభు భారభరితమైనటువంటి సిలువను ఆయన మోస్తూ కలువరిగిరికి ప్రయాణం అవుతూ ఉన్నాడు కలువరిగిరికి ప్రయాణం అవుతూ ఉన్నాడు నిజంగా ఏసుక్రీస్తు ప్రభు వారిని ఒక నేరస్తుడిగా చేశారు రాజులకు రాజు ప్రభులకు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సింహాసనం మీద అధిరోహించేటువంటి వాడు ధవళ సింహాసనం మీద కూర్చుండేటువంటి వాడు నిజంగా పరలోక రాజ్యంలో గొప్ప సింహాసనం మీద అధిష్టానం అయ్యేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ అనేటువంటి సింహాసనాన్ని ఆయన అధిష్ఠించాడు శిలువ అనేటువంటి సింహాసనాన్ని అధిష్ఠించాడు ఆయన ప్రేమను ఒక్కసారి తలపోసుకుంటున్నావు ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి ఆయన ప్రేమను గురించి కొనియాడుతున్నావా నీ కొరకు ఆయన సిలువు అనేటువంటి సింహాసనాన్ని ఆయన అధిష్ఠించాడు కేవలం నీ కొరకే పరలోక రాజ్యంలో ధవళ సింహాసనం అయింది నిజంగా పరలోక రాజ్యంలో ఉన్నతమైన సింహాసనం అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీర్ మన ప్రభు నీ నా పాపాల నిమిత్తం నిన్ను నన్ను ఆ సింహాసనం మీద ఉంచడం కొరకు నీ కొరకు నా కొరకు ఆయన సిలువనే సింహాసనాన్ని ఎక్కాడు ఈ ప్రేమను ఒక్కసారి తలపోసుకుంటావా ఈ ప్రేమను ఒక్కసారి తలపోసుకుని ఆయన ఈ ఈ రాత్రికాల సమయంలో ఇంక మూడో స్టేషన్ దగ్గర వస్తున్నాను వయా డాలర్ రీసా అనేటువంటి ఆ అంశంలో మూడవ ప్రత్యేకమైనటువంటి స్థానం ఏంటి తెలుసా మొదటిసారిగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు కింద పడిపోయాడు ఆ భారభరితమైనటువంటి సిలువను మోయలేక ఆ భారభర్తి మోయలేక ఏ సుక్రీస్తు ప్రభు కింద పడిపోయాడండి ఆ స్థానాన్ని గుర్తించారు ఈ చారిత్రాత్మకమైన ప్రాంతం అది ఈనాటి కూడా అనేక మంది శాస్త్రవేత్తలు చరిత్రకారులు దాని మీద పరిశీలన చేస్తా ఉన్నారు దాని మీద ఎంతో రీసెర్చ్ చేస్తా ఉన్నారు ఏ సుక్రీస్తు ప్రభువారు పడిపోయినటువంటి స్థలము ఏ ప్రభు తీర్పు తెచ్చుకునేటువంటి స్థలము ఏ సుక్రీస్తు ప్రభువారు శిల్వ మోస్తున్నటువంటి ఆ స్థలాన్ని నిజంగా ఈ రోజు శాస్త్రవేత్తలు అందరూ కూడా అధ్యయనం చేస్తా ఉన్నారు ఆ స్థలాల్లో రీసెర్చ్ చేస్తా ఉన్నారు చేద్దాం ఈ స్థలం నే యేసు ప్రభువారు అని నేను చెప్పినటువంటి మొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభు పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం మీరు యష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయుదవచనం ఒకసారి చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం బైబిల్ గ్రంథాలు తెలుద్దాం యశ్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనం ఆ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఎంతగా నలగొట్టబడ్డాడు మీరు ఆలోచన చేయండి ఆ శిలువ ఆయన మీద పడినప్పుడు ఆ నేలకు ఆ తర్వాత ఆ శిలువకి మధ్యన యేసుక్రీస్తు ప్రభువారు నలిగిపోతూ ఉన్నాడు ఈ విషయాన్ని యష్యా అనేటువంటి ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు

పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత మై డి చర్చ్ మై డియో బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు నా ఏ సయ్యా ఆయన దెబ్బలు పొందేందుకు తెలుసా నీకు శారీరక స్వస్థనివ్వటానికి ఏసుక్రీస్తు ప్రభు దెబ్బలు అనుభవించినందుకు తెలుసా నీకు ఆత్మీయ స్వస్థనివ్వడానికి ఏసుక్రీస్తు ప్రభు ఎందుకు ఆయన దెబ్బలు అనుభవించాడు తెలుసా నీకు మానసిక పరమైన ఇవ్వడానికి చాలా పరిస్థితుల్లో చాలామందికి మానసిక స్వస్థత కోసం చాలామంది వెంపరులాడుతూ ఉన్నారు అయ్యా నా మనసు అయ్యా నా మనసుకు స్వస్థత కావాలి నా శరీరం పాడైపోయింది స్వస్థత కావాలి నా ఆత్మ పాడైపోయింది స్వస్థత కావాలి ఈరోజు ఏ శుక్రీస్తు ప్రభు దెబ్బలు పొందిన ఎందుకు తెలుసా నీకు నాకు స్వస్థతనివ్వటానికి నీకు నాకు జీవాన్ని ఇవ్వటానికి నీకు నాకు ఆత్మీయ స్వస్థతనివ్వటానికి ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన భారభరితమైన స్థితిని మోస్తూ ఆయన క్రిందకు పడిపోయాడు నిజంగా ఎనభై కేజీలు ఆ భయంకరమైన శిలువ ఆయన మీద పడినప్పుడు ఎంతగానో గాయం కలిగింది ఆయన శరీరం మీద ఎంతగానో ఆయన బాధపడతా ఉన్నాడు వాస్తవానికి పాపంలో పడిపోయినటువంటి మనము పాపంలో కూరుకుపోయినటువంటి వారము మనము కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా ఆయన ఎంత ప్రేమను చూపించాడు ఎంత దీనుడో కదా వాస్తవానికి ఆ పాపం యొక్క కోపంలో కూరుకుపోయినటువంటి మనల్ని లేపటానికి ఆయన క్రిందకు పడిపోయాడు ఆయన క్రిందకు పడిపోయాడు నిజంగా మన కోసం విడిచి అనగా ఉన్నతమైన స్థానాన్ని విడిచి మన కోసం తను తను రిక్తునిగా చేసుకున్నాడు ఈరోజు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని గమనిద్దాం పరలోక రాజ్యంలో ఉంటామనేది అనేది విడిచిపెట్టినప్పుడు భాగ్యమని ఎంచుకోవడం లేదట దాసుని స్వరూపాన్ని ధరించి రిక్తునిగా మారి ఏసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు ఈ ప్రేమ నిజంగా ఎంతో గొప్పది ఈ ప్రేమను తలపోస్తున్నావా నీ కొరకు నీ ఉండు స్థలములో ఆయన దిగి వచ్చాడు ఎందుకో తెలుసా నిన్ను ఆయన ఉండి స్థలంలో ఉంచడానికి ఇంకా నాలుగోదిగా చెప్తున్నాను నాలుగో స్థానము ఏసుక్రీస్తు తల్లి అయిన మరియను కలుసుకున్నాడు ఆయన శిలువును మోస్తూ నిజంగా గిరి మీదకి వెళ్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తల్లి ఆ ప్రాంతానికి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు తల్లి ఆ ప్రాంతానికి వచ్చింది ఈ నాలుగో స్టేషన్ ఏంటంటే జీజస్ మీట్స్ ఈజ్ మదర్ యేసుక్రీస్తు ప్రభు తన తల్లిని కలుసుకున్నటువంటి ఆ యొక్క స్థలమే డోలరిస్లో నాలుగో స్టేషన్ నేను ఈ యొక్క స్టేషన్స్ అన్నీ కూడా చూడటం జరిగింది ప్రతి స్టేషన్ దగ్గర ప్రార్థన చేశాను ప్రభావి ఇవన్నీ నా కొరకే కదా నువ్వు చేస్తామని చెప్పి దేవుణ్ణి నేను గణపరిచాను దేవుణ్ణి నేను స్థుతించాను సులువు మార్గంలో ఆయన ఎన్నుకున్న శిష్యులు ఎవరు లేరండి ఆయన నిజంగా ఆ డాలరిసా అనే ప్రాంతంలో ఆయన శిష్యులు ఎవరు ఆయనతో పాటు రావట్లా ప్రతి శిష్యుడు పరిగెత్తేసాడు ప్రతి శిష్యుడు పారిపోయాడు గచ్చమైన తోట నుంచే ప్రతి శిష్యుడు పారిపోతే యేసుక్రీస్తు పరవారు ఒక్కడు మాత్రమే ఆ శిక్షను భరిస్తున్నాడు సిలువను మోస్తా ఉన్నాడు రాను వారే పక్క ఉన్నారు ఆయన్ను అవమానించేటువంటి వారు ఆయన గడ్డాన్ని పెరికేటువంటి వారు ఆయన అవమానించేటువంటి వారు గేలు చేసేటువంటి వారే ఆయన ఉన్నారు కానీ తను నమ్ముకున్న తన శిష్యులు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆ సందర్భంలో తన తల్లి మాత్రం ఈ స్థలంలో యేసుక్రీస్తు ప్రభుని కలుసుకుంది మీరు లూ వార్త రెండో అధ్యయన ముప్పై ఐదు వచ్చిన జాగ్రత్తగా చెబితే తల్లి అనేటువంటి మర్యాద దగ్గరికి ఆనాడు సుముయోను వచ్చి ఒక మాట అంటాడు ఏమనంటే నీ హృదయంలోంచి ఒక ఖడ్గము దూసుకుని పోవును నీ హృదయంలోంచి ఒక ఖడ్గము దూసుకుని పోవును అంటే అర్ధమేంటి తెలుసా నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఘోరాతి ఘోరం సెలవు శిక్షణ అనుభవిస్తాడు నీ హృదయంలోంచి ఖడ్గం దూసుకెళ్ళిపోద్దమ్మా నిజంగా హృదయంలోంచి కడ్గొని దూసుకెళ్ళిపోతే ఎంత బాధ ఉంటదోషరంలోంచి ఒక ఖడ్గం వెళ్ళిపోతే లేకపోతే ఖడ్గం లోపల గుచ్చుకుని బయటకు వచ్చేస్తుంది అనుకోండి ఎంత బాధ ఉంటుందో ఒక సందర్భంలో నీ హృదయంలోంచి కూడా కడ్గొని దూసుకుని పోతుంది అనే ప్రవచనం నెరవేర్చబడింది అవచన చేద్దాం ప్రీ సహోదరు ప్రియ సహోదరి తల్లి అయిన మరియా బహుశా మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటుందేమో అవును కదా ఇంత భయంకరమైనటువంటి బాధ ఎవరికి ఉండటానికి వెళ్ళేదో ఒక తల్లిగా తన కుమారుడిని నిజంగా అంత ఘోరాతి ఘోరంగా కొడతా ఉంటుంటే ఆ ఘోరమైన సెలువను ఆయన మోసుకుంటూ ఆ గొల్గత పర్వతానికి వెళ్తూ ఉన్నప్పుడు ఏ తల్లి అయినా సరే బాధపడకుండా ఉంటుందా ఒక ఖడ్గం దూసుకుపోయినట్టు అనిపిస్తూ ఉంది ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ కృంగిపోతూ ఉంది ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆమె ఏడుస్తూ ఉంది కానీ నిన్ను విడువను ఎడబాయి వాగ్దానం చేసిన దేవాదేవుడు నిజంగా ఆ సిరువులో కూడా యోహాన్ని అప్పగించాడు నిజంగా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని యేసుక్రీస్తు ప్రభువారు తల్లిని ఆదరించారు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈజ్ ద మ్యాన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండి అనే బాధ్యత కలిగినటువంటి వాడు ఈరోజు నీ బాధ్యతను నమ్మకంగా నిర్వర్తిస్తున్నావా ఒక తల్లి బాధ్యతను నమ్మకంగా నిర్వర్తిస్తున్నావా ఒక తండ్రి బాధ్యత నమ్మకంగా నిర్వర్తిస్తున్నావా ఒక కొడుకు బాధ్యత నమ్మకంగా నిర్వర్తిస్తున్నావా ఏసుక్రీస్తు ప్రభు వారి ఈ లోకానికి వచ్చి నిజంగా ఒక తండ్రి స్థానాన్ని ఒక తల్లి స్థానాన్ని ఒక కొడుకు స్థానాన్ని ఆయన మీద పెట్టిన ప్రతి బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాడు ఆయన నమ్మకత్వాన్ని కలిగినటువంటి వాడు ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ నమ్మకత్వానికి నిలువెత్తు నిదర్శనం ఏసుక్రీస్తు ప్రభు వారు నిజంగా నాలుగో స్థానములో నాలుగవ ప్లేస్లో ఆ నాలుగో స్టేషన్ దగ్గర తల్లి మరియను యేసు ప్రభువారు కలుసుకున్నాడు ఇంకా ఐదోది చెప్తున్నాను ఐదోది ఏంటంటే మీరు ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే ఆ యొక్క గొల్గతా పర్వతము గిరి మీదకి వెళ్ళేటువంటి ఆ ప్రాంతాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఐదో ప్లేస్ ఏంటంటే ఐదో స్టేషన్ ఏంటంటే కురైనటువంటి సీమోను ఆ సిరువును మోస్తాడు కురైనయుడు అనేటువంటి వ్యక్తి నిజంగా యేసుక్రీస్తు ప్రభావ శిలువను మోయలేకపోతా ఉన్నప్పుడు ఏసుక్రీస్తు బ్రా అప్పటికే గెచ్చమైన తోట నుంచి చాలా భయంకరమైన వేదన అనిపిస్తున్నాడు ఆహారం లేదు నీరు లేదు వాస్తవానికి ఆ సందర్భంలో ఒక వ్యక్తి యొక్క బ్లడ్ వెజల్ రప్చర్ అయిపోతే ఆ శ్వేత నుంచి రక్తం బయటకు అనట ఆ వ్యక్తి బాడీలో భయంకరమైన టెంపరేచర్ ఉంటుంది సుమారుగా నాకు తెలిసి సైంటిఫిక్గా చాలామంది చెప్తా ఉన్నారు చాలా మెడికల్ డాక్టర్స్ చెప్తా ఉన్నారు ఆ పరిస్థితుల్లో అంత ఘోరమైనటువంటి కొరడా దెబ్బలు పొందినటువంటి వ్యక్తికి సుమారుగా వన్ నాట్ ఫోర్ టెంపరేచర్ ఉంటుంది అంటే జ్వరం ఉంటుంది నిజంగా శరీరం అంతా కూడా భయంకరమైన రీతిలో పులిసిపోయి ఉంది భయంకరమైన రీతిలో అప్పటికే కొరడాలు కొట్టారేమో చాలా భయంకరమైనటువంటి వేదన భరిస్తూ ఉన్నాడు జ్వరం ఉంది ఆయనకి ఆ స్థలంలో సిలువను మోయలేకపోతున్నాడు ఆయన అప్పటికే బాడీలో ఉన్న సక్ర రక్తం బయటకు వచ్చేస్తుంది నిజంగా అటువంటి సందర్భంలో ఆయన మోయలేకపోతా ఉన్నాడు వాస్తవానికి వయా డాలరీస్ అనే ఆ ప్రాంతం ఎలా ఉంటుంది అంటే చాలా ఎత్తైన ప్రాంతం అండి గిరి మీదకి ఆ వెళ్ళాలి అంటే ఎత్తుగా ఉంటుంది ఆ ప్రాంతం సిలువను మోయలేకపోతూ ఉన్నప్పుడు ఆ టైంలో రోమన్ సైనికులు ఆ ప్రాంతం నుంచి ఒక కురేనియుడు అనేటువంటి సీమోను ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వాస్తవానికి రోమన్లు ఎవ్వక్కరు కూడా సిల్వన్ టచ్ చేయరండి అండి సిల్వన్ టచ్ చేయరు సిల్వన్ టచ్ చేస్తే అపవిత్రులు అవుతామని ఒక సిల్వను టచ్ చేస్తే అది చాలా షేమ్గా ఫీల్ అవుతారు అందును బట్టి ఏ రోమన్స్ కూడా సిల్వను టచ్ చేయరు ఈవెన్ లేకపోతే ఏ యూదుడు కూడా సిల్వన్ టచ్ చేయడు అటువంటి సందర్భంలో ఎవరు మోస్తారు మరి అక్కడ దాకా ఎవరు తీసుకెళ్తారన్న ఉద్దేశంతో కురేనుడు వ్యక్తి అలా వెళ్ళిపోతుంటే వాడిని తీసుకొచ్చి కాసేపు మొయిరా అని చెప్పి అతని యొక్క భుజాల మీద ఏసుక్రీస్తు ప్రభు సులువు బారా నుంచారు అతడు కొంత దూరం మాత్రమే తీసుకెళ్ళాడు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మరలా సెలువు నాయన భుజాల మీద తీసుకున్నాడు మరలా ఆయనే మోయటానికి ఇష్టపడ్డాడు నిజంగా కురైనటువంటి సీమోనం వాస్తవానికి ఆఫ్రికా అనేటువంటి ప్రాంతంలో కురేనియర్స్ నిజంగా ఇంగ్లీష్లో ఏమన్నారంటే ద కురేనియర్స్ హెల్ప్ చీజెస్ అండ్ క్యారీస్ అ క్రాస్ శ్రీక్రీస్తు ప్రభు వారికి సహాయం చేసేటువంటి గొప్ప కృప కురైనటువంటి సీమోనికి లభించింది ఎంత అదృష్టమో కదా ఏ ప్రభు శివును మోసేటువంటి గొప్ప అదృష్టం ఈ యొక్క కురైనటువంటి సీమోనికి లభించింది అది స్వల్ప దూరమైనప్పటికీ అది లిటిల్ డిస్టెన్సే కానీ తన పేరు చారిత్రాత్మకంగా నిలబడిపోయింది తన పేరు ఈరోజు మారుమ్రోగుతూ ఉంది సిలువ ధ్యానాలు మన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కూరయనియస్ గురించి మనం మాట్లాడుతూ వస్తాం ఎందుకు మాట చెప్తాను తెలుసా ఈ రోజున నీవు కూడా ఏసే సిలువను మోయాలి ఈ రోజున ఈరోజున కాలంలో ఏసే సిలువను మోస్తే వృద్ధాప్యంలో అది నిన్ను మోస్తుంది ఏసే సిలువను మోస్తున్నావా ఏసే సిలువును మోస్తున్నావా నన్ను వెంబడించేటువంటి వారు నా సెలువును ఎత్తుకుని నడవాలి నన్ను సిరువును ఎత్తుకుని మోయాలి అంటాడు ప్రభు ఈ రోజు ఆయన్ని వెంబడించడం అంటే సిల్వను మోయటమే ఆయన యొక్క సిలువ మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది ఆయన శిలువ మనకు విలువను తీసుకొస్తుంది ఆయన సిలువ మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది మోస్తావి రోజున వేసే శిలువను ఇప్పుడు వరకు చాలా మోసావు పాపభారాన్ని మోసావు నిజంగా భయంకరమైనటువంటి ఆ పదార్థాలను మోసావు భయంకరమైన వస్తువులను మోసావు ఇక నుంచి మోస్తావా శిలువను మోస్తావ ప్రతి సహోదరి దేవుడిని దీవిస్తాడు క్రీస్తు యొక్క కలవరి మార్గంలో ఆ శిలువను మోసిన ఆ సీమోని ఎంత ధన్యుడో కదా ఇంకా నేను ఆరో స్థానం దగ్గరకు వస్తున్నాను చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది చాలా జాగ్రత్తగా ఆరో స్థానంలో జరిగినటువంటి కార్యం అని తెలుసా ఈ యొక్క వయా డాలరీస అనేటువంటి ఆ మార్గంలో సిలువ మార్గములో కలువరి మార్గంలో స్టేషన్ గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను ఇక్కడ వెరోనికా అనేటువంటి ఒక స్త్రీ క్రీస్తు ముఖాన్ని నిజంగా తన తుడిచిందండి క్రీస్తు ముఖాన్ని ఒక తెల్లటి గుడ్డతో ఆమె తుడిచింది వెరోనికా వైఫ్ ద ఫేస్ ఆఫ్ జీసస్ ఏసుక్రీస్తు ప్రభు ముఖాన్ని ఆమె తుడిచింది ఈ వెరోనిక ఎవరు ఎవరిని ఆలోచన చాలా జాగ్రత్తగా వినండి మీరు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావిన రోగం కలిసిస్త్రీ యేసుక్రీస్తు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడతానని యేసు ప్రభు వచ్చింది ఆమె పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం రోగంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆమెలో విశ్వాసం ఏంటి తెలుసా యేసుక్రీస్తు ప్రభు వస్త్రపు చెంగు ముట్టితే నేను బాగుపరచబడతాను ఏసుక్రీస్తు ప్రభు వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపరచబడుతున్నాను వాస్తవానికి ఆమెకున్నటువంటి సమస్య చాలా భయంకరమైంది ఆ సమస్యతో ఏ స్త్రీ కూడా బయటికి రావడానికి వీల్లేదు ఆ సమస్యతో ఏ ఒక్కరు కూడా బయటకు రావడానికి వీల్లేదు అటువంటి సందర్భంలో ఆమె ఎన్నో వైద్యుల తెప్పల పొందిందట ఈరోజున ఒక మాట చెప్తాను ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు కూడా వైద్యులు చేత తెప్పలు పొందారేమో లేకపోతే చాలామంది వ్యక్తులు చేత తెప్పలు పొందారేమో ఈ రోజు కాదంటే రేపు రేపు కాదంటే ఎల్లుండా ఈ మందులు కాకపోతే వేరే మందులు ఈ ఆపరేషన్ కాకపోతే వేరే ఆపరేషన్ వైద్యుల చేత తిప్పలు పొంది ఇంకా విసిగెత్తిపోయిందట అలాంటి పరిస్థితుల్లో ఒకే ఒక విశ్వాసం ఏసై గుర్చి గుర్చింది ఏ ముట్టుకుంటే ఏసై వస్త్రపు చెంగిను ముట్టుకుంటే స్వస్థపరచబడతాననుకుంది ఈ రోజు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది ఇది నీకు స్వస్థత కావాలా విశ్వాసం నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది యో ఫెయిత్ యోర్ ఫైత్ హ్యాస్ మేడ్ యూ వ్యాల్ యువర్ ఫేత్ హ్యాస్ మేడ్ యూ హీల్డ్ నీ విశ్వాసం నేను స్వస్థపరుస్తుంది నీ విశ్వాసం నేను బాగుపరుస్తుంది ఎట్టకెలగేసు ఏసు ప్రభు వస్త్రపు చినం పట్టుకుంది ఆ వెరోనిక ఆ స్త్రీ పట్టుకుంది పట్టుకుంటే ఆమెలో రక్తదార బయలుదేరిందట వెంటనే ఇన్స్టెంట్ మొరాకల్ ఇన్స్టెంట్ హీలింగ్ హాజ్ బిన్ టేకన్ ప్లేస్ ఇన్ హర్ లైఫ్ ఆమె పేరు గురించి యోహాను సోతలు మనం చూడడం కానీ ఆ వెరోనిక ఎవరో కాదు లేకపోతే నేను చెప్తున్న ఈ వెరోనిక ఎవరో కాదు అల్నాడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో ఆమె బాధపడి ఏసై ద్వారా అద్భుతాన్ని పొందుకుని ఏసైకు ప్రీతికరమైన శిష్యురాలుగా మారినటువంటి ఆ వెరోనికే ఈ వెరోనిక ఏసుక్రీస్తు ప్రభు ముఖమంతా కూడా రక్తశక్తం అయిపోయింది నిజంగా ఆయన వీపంతా కూడా నాగటి చాలా వేళ దున్నబడింది రక్తము దారులుగా ఏరులై పారుతా ఉన్నట్టు ఆ టైంలో ఆయన ముఖం మీదకి రక్తం కళ్ళల్లో రక్తం ఈ యొక్క ప్రాంతం అంతా కూడా రక్తం తుడుచుకోవడానికి కూడా అవకాశం లేదు ఎందుకు తెలుసా ఆ రాణువు వారు కొడతానే ఉన్నారండి సిలువ మోయమని కోడతానే ఉన్నారు కనీసం ఆయనగా రస్ తీసుకోవడానికి కనీసం ఆ రక్తాన్ని ఇలా తుడుచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఆయనకి ఆ టైంలో వేరేనిక ఇదే స్థానంలో ఈ యొక్క ఫిఫ్త్ సారీ సిక్స్త్ స్టేషన్ దగ్గర వేరేనిక వచ్చి ఒక తెల్లటి గుడ్డతో ఆయన ముఖాన్ని ఇలా తుడిచింది తుడిచిలా చూసేటప్పటికి యేసుక్రీస్తు పర యొక్క ప్రతిబింబం దాని మీద పడింది స్తంభడి శౌటి అలూయ్య ఏసుక్రీస్తు పర యొక్క ప్రతిబింబం దాని మీద పడిందట అలా తుడిచే ముఖం అంతా కూడా రక్తం అయిపోతే దాన్ని ఇలా తుడిచేటప్పటికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క షేప్ లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ యొక్క షేప్ దాని మీద పడింది ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా ఉంటారని యేసుక్రీస్తు ప్రభు వారు హైట్ ఉంటాడని ఏసుక్రీస్తు ప్రభువారు ముఖ చిత్రం ఈ విధంగా ఉంటుందని ప్రపంచానికి తెలిసింది ఎవరి ద్వారా తెలుసా ఈ యొక్క వెరోనిక ద్వారానే